హైదరాబాద్ మహానగరం రోజురోజుకు తన సహజత్వాన్ని కోల్పోయి రంగు వేసుకున్న నగరంగా మారుతోందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తన వంతు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో పర్యావరణ విద్యపై అవగాహన కల్పిస్తూ పర్యావరణవేత్తగా ఉద్యమిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో సీనియర్ సామాజిక శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న ప్రసన్న కుమార్ ఎప్పటికప్పుడు నగర నడవడికను గమనిస్తూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయడంతో పాటు అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేయడం మంచి పరిణామం అంటున్న ప్రసన్న కుమార్తో ఈటీవీ ముఖాముఖి. చెరువులను నాలాలను పరిరక్షించుకుందాం, హైదరాబాద్ మహానగరాన్ని వరద ముంపు నుంచి కాపాడుకుందామని పిలుపునిస్తుంది ప్రభుత్వం. అందుకే ఆ దిశగా హైడ్రా లాంటి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇందులో భాగంగా గతంలో పర్యావరణవేత్తలంతా కూడా హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్నటువంటి ప్రకృతి విపత్తులను, దాని నుంచి బారిన పడేటువంటి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అవి కేవలం నామమాత్ర చర్యంగానే ఇన్నాళ్ళు ఉండిపోయాయి. మరి ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావడం, అది ఏ విధమైన పని చేయబోతుంది, ఈ ఫలితాలు ఏ విధంగా భవిష్యత్తులో ఉంటాయి, హైదరాబాద్ నగరానికి నిజంగానే ముప్పు తప్పే అవకాశం ఉందా అనేది వివరించడానికి మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ హైదరాబాద్ మహానగరంలో సో మీరు చాలా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నారు, సో ఒక నగరాన్ని మీ దృష్టితో ఇంతకుముందు ఎలా చూశారు, ఇప్పుడు ఎలా కనబడుతుంది? హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా విస్తరించే అవకాశం ఉన్న నగరం కాబట్టి మనకి హుస్సేన్ సాగర్ కేంద్రంగా ఉన్న నగరం, మూసీ కేంద్రంగా ఉన్న నగరంగా హైదరాబాద్ ఉండేది. ఎండాకాలంలో కూడా చల్లగా ఉండేది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ రోడ్లో చెట్లు ఉండేవి, కట్టడాలు తక్కువ ఉండేవి, నీటి ఆవాసాలుగా మనకి హుస్సేన్ సాగర్ చెరువు ఉండేది. సాయంత్రం పూట ఎండాకాలమైనా చల్లగా అయిపోయేది. ఇప్పుడు అట్లా చల్లబడట్లేదు, వర్షం చెప్పలేకుండా వర్షం పడుతుంది, ఎప్పుడు పడుతుందో ఎంత పడుతుందో తెలియకుండా ఉంది. డెఫినెట్లీ అప్పుడు కాలుష్యం అనే సబ్జెక్ట్ కూడా ఉండేది కాదు, 80 తర్వాతే మనం కాలుష్యం అనే పదం వింటున్నాం, ఆ బాధపడుతున్నాం. నగరంలో ఇన్ని వాహనాలు ఉండేవి కాదు, సో రోడ్లు ఇంత పెద్దగా ఉండేవి కాదు. చిన్నగా ఉన్నా కూడా రోడ్ల మీద వాహనాల సాంద్రత తక్కువ ఉండేది. ఒక అందమైన ప్రదేశంగా హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది కానీ రంగు వేసుకున్న ప్రదేశం లాగా ఉంది. సహజంగా అందంగా ఉండే హైదరాబాద్ లాగా ఇప్పుడు అనిపించింది. సార్ మరి ఆహ్లాదకరమైన హైదరాబాద్ వాతావరణం దెబ్బతినడానికి ప్రధానంగా ఈ చెరువులని ఆక్రమించడం, లేదంటే ఈ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా కుంచించిపోయేలా చేయడమే కారణమా, ఇంకా ప్రధానంగా ఏదై ఉంటుందంటారు? అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అంటే హైదరాబాద్కి చుట్టూ చెరువులు ఉండేవి, 2400 చెరువులు ఉండేవి అనేది ఒక లెక్క, 700 చెరువులకి అయ్యాయనేది ఇంకో లెక్క, ఇంకో 400 చెరువులకి అయ్యాయని ఇంకో లెక్క. అంటే నంబర్ చెరువుల నంబర్ తగ్గుతూ వస్తుంది. నేను చూసిందే బతుకమ్మ కుంట అనేది కుంటలాగా ఉండేది కనిపించేది, నల్ల కుంట కుంటలాగా కనిపించేది, ఉప్పల దగ్గర చెరువులు స్పష్టంగా చెరువులాగా కనిపించేవి. హైదరాబాద్ లో ఒక పైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తుంటే ఈవెన్ మాసప్ ట్యాంక్ దగ్గర కూడా మనకి చెరువు కనిపించేది. ఇప్పుడు అక్కడ ఇక్కడ చెరువు అనేది ఉందేమో అనే ఆనవాళ్ళు కూడా లేకుండా అయింది. అది కాకుండా నగరం చుట్టూ ఈ ఫార్మ్ హౌసెస్ ఒకటి, ఇంకోటి పెద్ద ఎత్తున ఈ కన్వెన్షన్ హాల్స్, ఈ షాదీఖానాలు పెళ్లిలు జరిగే ప్రదేశాలు వచ్చాయి, అవన్నీ కూడా చెరువు ప్రాంతాన్ని ఆక్యుపై చేశాయి. అది కాకుండా పెద్ద ఎత్తున విద్యా సంస్థలు కూడా ఈ చెరువుల్ని మింగేసినవి. తర్వాత వచ్చిన కాలనీస్ కూడా చెరువుల్ని మింగేసినవి. ఇప్పుడు మనకి లేటెస్ట్ సిటీగా అనుకునే హైటెక్ సిటీ చుట్టూ ఉండే చాలా కాలనీస్ చెరువుల్లో విలసినవి. దాంతో నీళ్లు మూవ్మెంట్ తగ్గిపోయింది ఒకటి, ఇంకోటి ఇప్పుడు వాతావరణ స్థితిలో మార్పులు అనే మాట అంటున్నాం కదా, క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్ లో ఎక్కువ వర్షం తక్కువ సమయంలో పడుతుంది. దాంతో మనం వర్షం నీళ్లలో ఉండడం కంటే బురద నీళ్లలో ఉన్నట్టు, మురుగు నీళ్లలో ఉన్నట్టు పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఇది ఒక విధంగా అభివృద్ధిలో భాగంగాను డెవలప్మెంట్ లో భాగంగానే అయిండొచ్చు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్, ఇంత పెద్ద ఎత్తున సిటీ గ్రో అవ్వడం, 13 లక్షలు 20 లక్షలు 30 లక్షల జనాభా ఉండే హైదరాబాద్ ఇప్పుడు కోటి దాటిపోవడంతో కష్టంగానే అనిపిస్తుంది. ఆ రోజు చూసిన హైదరాబాద్, ఈ రోజు చూసిన హైదరాబాద్, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొన్ని మార్పులు నగరాల్లో జరిగాయి. అది మన దగ్గర కూడా కనిపిస్తుంది. చెరువుల్ని మనం లేకుండా చేస్తే అంటే ఎండాకాలంలో ఆ ఏరియా మొత్తం ఎండిపోయడంతో ఇంకా అక్కడ ఏం ఉండదు అనే ఉద్దేశంతో ఇల్లు కట్టుకోవడమో లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చింది. బట్ ఎప్పటికైనా పెద్ద వర్షం పడుతుంది, ఆ వర్షంలో మునుగుతుంది, వర్షంలో నీళ్లు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ధ్యాస లేకుండా పోయింది. డెవలప్మెంటల్ యాక్టివిస్ట్ లో కానీ, డెవలప్మెంట్ చేసిన వాళ్ళలో కూడా
ఇది లేకపోయింది. అది మన పెద్ద వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ఈ అభివృద్ధి అనేది దారి తప్పడం వల్ల ఈ అనర్థాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? అభివృద్ధి దారి తప్పడంతో ఈ అనర్థాలు వస్తున్నాయి, అది 100% కరెక్ట్. అయితే రెండు రకాలు, ఒకటేమో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి దారి తప్పింది, రెండోది మన ప్రాంతంలో దారి తప్పింది. మన ప్రాంతంలో దారి తప్పింది కాబట్టి మన నీళ్లు, వచ్చిన నీళ్లు బయటకు కూడా పోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా దారి తప్పింది కాబట్టి కుండపోత వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ రెండు మనం సైమల్టేనియస్గా చూస్తున్నాం. సో అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఉండే వేడిని, భూగోళం వేడెక్కడాన్ని, క్లైమేట్ చేంజ్ని మార్చడంలో మన పాత్ర చాలా కొంచెం ఉండొచ్చు. బట్ ఉన్న నీళ్ళని మనం భూమిలోకి ఇంకించుకోవడానికి ప్రయత్నం చేయడం, అట్లాగే చెరువులోకి నీళ్లు పోయే అవకాశం ఉంచడం, అది చేయకపోవడం మనం చేసిన తప్పే. దాన్ని మనం ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చెరువుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం, విపత్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం హైడ్రాల్యాండ్ ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. అది గత 2 నెలలుగా పనిచేస్తుంది. దాని ఫలితాలు ప్రజల్లో ఒక సానుకూల భావాన్ని కలిగించాయని చెప్పవచ్చు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే హైడ్రాల్యాండ్ది ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రాంతం మీద ఫోకస్ చేస్తుంది. అయితే ఇట్లాంటి సమస్య ఆల్మోస్ట్ మనకి ప్రతి జిల్లాలోనూ ఎంతో కొంత ఉంది. నగరీకరణ అయిన ప్రాంతంలో డెఫినెట్లీ ఆ జిల్లాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమస్య ఉంది. చెరువు ఆగి దారి లేకుండా చేశారు చెరువులో నీళ్ళకి, లేకపోతే చెరువులు ఆక్రమించారు అనేది. సో ఈ ఇట్లాంటి యాక్టివిటీ ఇప్పుడు హైడ్రా చేసే లాంటి యాక్టివిటీ రిపీటెడ్గా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ప్యారలల్గా చేయాల్సిన అవసరం వస్తుంది ముందు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అంటే యాక్షన్ తీసుకుంటారు అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కానీ పర్మిషన్ తీసుకునే వాళ్ళు కానీ ఇద్దరు జాగ్రత్త పడతారు. సో అది మేనేజ్మెంట్ కాదు, అది అక్కడ మనం ఒక పర్మిషన్ మనం తీసుకోవచ్చేమో కానీ తర్వాత వచ్చే కష్టాన్ని నష్టాన్ని మనమే అనుభవించాలి, వేరే వాళ్ళు అనుభవించారు అనే విషయం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు పర్మిషన్ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఇచ్చేవాళ్ళు కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఫస్ట్ టైం ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవడం చూసాం మనం. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళకి లాస్, కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం చూసాం, ప్యారలల్గా రెండు జరగడం అనేది. సో ఇది మంచి పరిణామం. చెరువుల్ని ఆక్రమించకూడదు, చెరువుల్లో మనం పర్మిషన్ ఇవ్వకూడదు, పర్మిషన్ తీసుకోకూడదు అని అనుకున్న సమాజంలో హైడ్రా లాంటివి ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాయి. అట్లాంటి సమాజాన్ని నిర్మించుకోవాలంటే దానికి రిలేటెడ్ చైతన్యం రావాలి, దాని రిలేటెడ్ అవగాహన రావాలి, దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు పెరగాలి. అంటే పర్యావరణ మూమెంట్ కొంచెం ఎందుకో లాస్ట్ 15-20 ఇయర్స్లో చప్పబడిపోయింది, చల్లబడిపోయింది, దాన్ని పెద్దగా ప్రయత్నం జరపట్లేదు. సో ఎంత బాగా పర్యావరణ మూమెంట్ ఉంటే, ప్రజా సంస్థల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, పర్యావరణ సంస్థల నుంచి ఎంత బాగా ప్రయత్నం ఉంటే, ఎంత బాగా ఉధృతంగా అడిగితే అంత ఉధృతంగా సిస్టమ్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు సిస్టమ్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది అంటే దీనివల్ల నష్టం సిస్టమ్ కూడా పడింది. సిస్టమ్ ఇంత పెద్ద రీకన్స్ట్రక్షన్ చేయాలి, ఒక రోడ్డు నాశనం అయిపోతే ఆ రోడ్డుని రీకన్స్ట్రక్ట్ చేయడం ఎంత కష్టమైంది. ఆ రోడ్డు నాశనం కాకుండా మనం వాటర్ని డైవర్ట్ చేయగలిగితే మన రోడ్డును కాపాడుకునే వాళ్ళం, ఎంత ఎక్స్పెండిచర్ని కాపాడుకోగలుగుతాం. ఈ ధ్యాస ఎప్పుడైతే సిస్టమ్కి వచ్చిందో అప్పుడు సిస్టమ్ డెఫినెట్లీ రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ మనం ఇప్పుడు ఈ హైడ్రా లాంటి సంస్థలో చూస్తాం. సో హైడ్రా ఇంకా సమర్థవంతంగా పనిచేయాలంటే ఇప్పుడు ఈ ఏజెన్సీ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థగా తయారైంది, తన పని తాను చేసుకుంటూ పోతుంది, కానీ అది దానికి ఇంకా సమర్థవంతంగా పనిచేయాలి, మంచి ఫలితాలు రావాలంటే ఎలా ముందుకెళ్ళాలి? వ్యవస్థ పనిచేయాలంటే వ్యవస్థకి సపోర్ట్ చేసే సమాజం ఉండాలి. సమాజం సపోర్ట్ చేయకపోతే వ్యవస్థ ఒక స్టేజ్ అయిన తర్వాత కుదేలు పడిపోతుంది. ఏ ఏరియాకి ఆ ఏరియా ప్రజలు కమిటీస్గా, కాలనీ వ్యవస్థలు కమిటీస్గా ఫామ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు తప్పుని ఆపే స్థైర్యం వాళ్ళకి ఉండాలి. అట్లా ఉండేటట్టు మనం కమ్యూనిటీ లీడర్షిప్ని కూడా ప్రమోట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే హైడ్రా చేసిన పని కరెక్టే పని ఇప్పుడు కరెక్టే అని అనేవాళ్ళు హైడ్రాకు వచ్చి సహాయం చేయడానికి రెడీగా నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ అని మాత్రం అందరూ అంటున్నారు. అంటే ఊరికే నోటి మాటకి అండం, మాట వరుసకి అండం వేరు. ప్రభుత్వం కూడా ఎప్పుడైనా ఏదైనా పని కంటిన్యూస్గా ఎప్పుడు చేయగలుగుతుందంటే ప్రజల నుంచి పూర్తి సహకారం ఉంది అన్నప్పుడు, దానికి సమర్థన ఉంది అన్నప్పుడు. సో ఆ సమర్థనని మనం చూపించాలి. సార్, అంటే ఈ కూల్చివేతలు అనేది కేవలం ఒక భయాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి తప్ప ఆక్రమణలు అడ్డుకోవడం అనేది ఒక ప్రశ్నార్థకరంగా మారింది.
సో మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే కూల్చివేతలతోనే సరిపెడుతుందా, హైడ్రా ఇంకొక అడుగు ముందుకేసే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ముందు చేయాల్సిన పనిగా వాళ్ళు ముందు చేస్తున్నారు, కూల్చడం అనేది ముందు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇట్లాంటివి రాకుండా అంటే కూలుస్తారు అనే భయం ఉన్నప్పుడు కొత్తవి రావాలంటే కూడా భయపడతారు, కొంచెం వెనక అడుగు వేస్తారు. పూర్తిగా ఆపగలుగుతుందంటే సమాజానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు ఎవరు కూడా. సమాజాన్ని తనతో పాటు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ పార్టిసిపేట్ చేయించుకుంటూ ఉంటే ఇంతకంటే బాగా కూడా పనిచేయగలుగుతుంది. దీంతోటి ఆగిపోవాల్సిన అవసరం లేదు. పార్క్కి ప్లేస్ ఆలోచించట్లేదు, పార్కింగ్ ప్లేస్ ఆలోచిస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ ఆలోచన నుంచి పార్క్ ప్లేస్ ఆలోచన వరకు మనుషులు మారాలి. వ్యవస్థనే ల్యాండ్ సెక్యూర్ చేసి ప్రొక్యూర్ చేసి ఓపెన్ స్పేస్, ఓపెన్ చెరువులు అట్లాంటివి క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు చెరువుని కాపాడుకోవాలంటే చెరువుని మింగుతున్నారని చుట్టూ మనకి రిమ్లో రోడ్ వేస్తున్నారు. చెట్టు రూమ్ రిమ్లో రోడ్ వేస్తే చెరువులో పడ్డ వర్షం నీళ్ళతోటి కాదు చెరువు ఉండేది, ఎక్కడి నుంచో చేరిన నీళ్ల వల్ల చెరువు అయింది. సో ఎక్కడి నుంచే చేరుతున్నాయంటే ఆ ప్రాంతం ఏ దారిలో అయితే నీళ్ళు వస్తున్నాయో ఆ దారిని మొత్తాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రయత్నం జరిగితే కనుక ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనిపిస్తుంది. సో ఇప్పుడున్న హైదరాబాద్ నగరంలో ఈ నీటి వనరుల వ్యవస్థ అనేది సో ఎంత కనుమరుగైంది అనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి హైడ్రా అధ్యయనంలో కూడా వెల్లడైంది. కానీ ఇంకా భవిష్యత్తులో కూడా ఒక కొత్త నగరం నిర్మించేందుకు ప్రభుత్వం అడుగులేస్తుంది. మరి ఆ కొత్త నగరంలో ఇలాంటి విధ్వంసం జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ నగరానికైనా మనం ప్లాన్డ్ నగరం తీసుకొచ్చినప్పుడు వాటర్ ఏరియాస్, ట్రీ ఏరియాస్, ఓపెన్ ఏరియాస్, కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఇట్లా మనం జోనింగ్ చేసుకుంటాం. జోనింగ్ చేసుకుని ఆ జోనింగ్లో స్పష్టంగా నీళ్ళకి వెళ్ళే నీళ్లు వచ్చే దారి, నీళ్లు వెళ్లే దారి, నీళ్లు చేరే దారి, ఈ దారులన్నింటినీ మనం చెట్లతోటి దారిని కాపాడుకోవాలి. ఇవి మనం జోన్ చేసి దాన్ని స్పష్టంగా దాన్ని నిర్దేశిత అంటే ఏ ప్రదేశంలో ఏ యాక్టివిటీ జరగాలో అదే మనం అక్కడ పర్మిషన్ ఇస్తుపోతే తప్పకుండా ఈ కొత్త నగరం వల్ల మనకి ఆహ్లాదకరమైన నగరం పుట్టుతుంది. కానీ ఒక మళ్ళీ ఇంకో విధ్వంసాన్ని చూస్తే నగరం పుట్టదు. ధన్యవాదాలు సార్. ఇది ప్రసన్న కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు. అయితే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా లాంటి ఒక వ్యవస్థ పనిచేస్తే సరిపోదు, దానికి ప్రజల సహకారం ఉంటేనే హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు గొల్స్ కట్టుకు చెరువులుగా, లేక్ సిటీగా చెప్పుకున్నటువంటి మాట భవిష్యత్తులో కూడా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.